అందరికి నమస్కారం. జనాలందరూ రోజు రోజుకి తిప్పలు పడుతుంటే ఆగమైతుంటే పెద్దదొర బయటకు వస్తలేడు, మాట్లాడతలేడు, పట్టించుకుంటలేడు అని తిట్టుకుంటున్నారా ఏంది? ఇక చల్లబడండి. పెద్దదొర చాలా బిజీ, మస్తు పనులున్నాయని నిన్ననే చిన్నదొర ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు కదా, మా దొర రాడు, ప్రజలన్నీ కలవడు, దేశంలో అందరికన్నా ఎక్కువ జీతం, ప్రధానమంత్రి కన్నా 2 రెట్లు ఎక్కువ తీసుకుంటున్న మా దొరకి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ పనులున్నాయి, మా దొర రాడు. జనాలు ఇబ్బంది పడ్డా హైదరాబాద్ సగం మొత్తం కాలనీలు మునిగిపోయిన వరదలకి, వరదల్లో కొట్టుకుపోయిన పెద్దదొర కాదు కదా, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కూడా రారు. అరే వాళ్ళకి ప్రజల కన్నా ముఖ్యమైన పనులున్నాయి రాబాయ్, అసలు పని పాట లేనిది ఓటర్లకి, ఓట్లేసి దొరని గెలిపించిన వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే రావాలనా, మా దొర రాడు. సరే మీ కష్టాలు తెలుసుకోనికి ఎట్లనో రాలేదు, 10,000 వరద సాయం అందరికీ ఇస్తలేరు, అవన్న మాకు ఇస్తే బాగుంటుంది, మేము కొంచెం సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారా? మీకు సాయం చేస్తా అని దొర చెప్పిండా? పింకీ కార్యకర్తలకి పంపిన సాయం అది, మీకోసం ఎందుకు పంపాలి డబ్బులు? సాయం ఇయ్యడు, మా దొర బయటికి రాడు. వరంగల్లో కూడా వరదలు వచ్చినాయి కదా, ఆడ 10,000 ఇచ్చిండా? మా దొర ఇయ్యడు. మొన్న వరదలకి రైతులు వాళ్ళ పంట మునిగిపోయి ఏడుస్తున్నారు, ఆ పంట చేతిలో పట్టుకొని, వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడు. ఎలక్షన్లు లేకపోతే మా దొర ఏం చెయ్యడు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఒప్పుకోడు, కరోనాని ఆరోగ్యశ్రీలో కలపడు, హాస్పిటల్ లక్షల్లక్షలు బిల్లులు మీ దగ్గర తీసుకున్నా, శవాలని కుక్కలు పీక్కు తింటున్నా, ఎవరి మీద మా దొర చర్యలు తీసుకోడు, మా దొర రాడు, చాలా బిజీ. స్కూల్ ఫీజుల పేరుతో స్కూళ్ళు కాలేజీలు మీ రక్తాన్ని పీలుస్తున్నా, జోక్యం చేసుకోడు మా దొర, మా దొర రాడు. బైన్సాలో రాత్రికి ముస్లింలు హిందువుల ఇల్లు కాల్ చేసినప్పుడు మా దొర విచారణ జరిపించడు. కమిషన్ల కోసం అసలు ఎక్స్పీరియన్సే లేని ఒక సంస్థకి ఇంటర్ పరీక్షలు అప్పజెప్పి 20 మందికి పైన విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనప్పుడు మస్తు బిజీ ఉన్న మా దొర బాధ్యత తీసుకోడు, ప్రెస్ మీట్ పెట్టడు. కొండగట్లో 60 మంది చనిపోయినప్పుడు పరామర్శించడానికి మా దొర చాలా బిజీ, రాడు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినప్పుడు మా దొర పట్టించుకోడు, అస్సలు పట్టించుకోడు. అంత బిజీ ఉన్న దొర జనాల దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలని కష్టపడి ఎల్ఆర్ఎస్ చట్టం చేస్తే ఎల్ఆర్ఎస్ వద్దంటారు. మా దొర ఎల్ఆర్ఎస్ని తీయడు, మీకోసం బయటికి రాడు. బరాబర్ రాడు రాబాయ్, టైం మిగిలితే ఫామ్ హౌస్లో పడుకుంటాడు, కట్టిన సెక్రటరీ కూల్పించి కొత్తది కట్టించుకుంటాడు. ఇన్ని పనులున్న మా దొర నువ్వుగా మీ కష్టాలు పట్టించుకోమంటారు? అయినా మా దొరకి ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలనో, ఎప్పుడు విచారణ చేపట్టాలనో, ఎప్పుడు ఎవరిని గద్రించాలనో, ఎవరిని బెదిరించాలనో, ఏ పనులు చేపించుకోవాలో అన్నీ తెలుసు. మా దొరక మీరు చెప్పేది, ఎన్నికల ముందు ఒక మీటింగ్ పెట్టి గత్తర ముచ్చట మాట్లాడితే నవ్వుకుంటే చప్పట్లు కూడా ఓట్లేస్తారు మీరు. పని పాట లేనిది మీకు ఓటర్లకి, మీకు పని పాట లేక మా దొర మీద ఏడుస్తున్నారు, వస్తలేడు, పరామర్శిస్తలేడు, మాట్లాడతలేడు, పట్టించుకుంటలేడు. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, దొరల కుటుంబానికి ప్రజల కన్నా మస్తు ముఖ్యమైన పనులున్నాయి, ఆ కుటుంబానికి రెస్ట్ ఇవ్వాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. కాబట్టి మొదటి పనిగా ఈ గ్రేటర్ ప్రజలు ఈ దొరలకి ఓటు వేయకుండా వాళ్ళ పని ఒత్తిడి కొంచెం తగ్గించండి, అప్పుడు కొంచెం వాళ్ళకి టైం దొరికి మీకోసం కూడా పనిచేస్తారు. దయచేసి మా దొర మీద కనికరించి బాగా ఆలోచించి మా దొరకి పని తగ్గించి కొంచెం రెస్ట్ ఇవ్వండి, హాయిగా ఫామ్ హౌస్లో శేష జీవితం గడిపే అవకాశాన్ని మీరందరు ఇస్తారని నేను నమ్ముతున్నా. మీ ముఖ్యమైన పని ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా. భారత్ మాతాకి జై, జై హింద్.